లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వన్ మై జీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సైంటిఫిక్ వాస్తు కలర్ థెరపీ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పుడు మీ అందరి ముందుకి మళ్ళీ నేను ఫ్రెష్గా వస్తున్న యూట్యూబ్ ఛానల్ తరపున, అదేవిధంగా వాస్తు అంటే ఏంటి, వసతి అంటే ఏంటి, మనకు అనుకూలంగా ఉండే విధంగా మనం నిర్మాణాలు ఎట్లా చేసుకోవాలి, భూదోషం ఎట్లా సరిచేసుకోవాలి, వాస్తుపరమైన దోషాలు ఏ విధంగా సరిచేసుకోవాలి, అదేవిధంగా మనిషి యొక్క ఎనర్జీ అంటే ఏంటంటే ఆరా, మనిషికి కానీ జంతువుకు కానీ ఒక చెట్టుకు కానీ ఆరా అనేది ఉంటుంది. ఆరా అనే దాన్ని ఆకర్షణ శక్తి అని చెప్తాం మనము. ఒక పాజిటివ్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. మనిషి చుట్టూ వ్యాపించి ఉండే ఒక రక్షణ కవచము. ఒక పెద్ద ఫిలిం స్టార్ ఉన్నారనుకో, ఇసుక ఆరబోతొచ్చా అని పిలుస్తాం. ఎందుకంటే అందరూ అతన్ని ఆకర్షింపబడతారు. ఎవరికైతే ఆరా బాగుంటుందో వాళ్ళు ప్రపంచంలోనే అందరికంటే సక్సెస్ఫుల్గా ఉంటారు. అదేవిధంగా ఇల్లు వాస్తు ప్రకారంగా ఉన్నప్పటికీ భూదోషాలు ఏ విధంగా ఉంటాయి, భూమి యొక్క శక్తి స్థాయిలు ఏ విధంగా ఉంటాయి, దీని మీద కూడా మనం చర్చించుకుందాం ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు. దీని తర్వాత నైసర్గిక వాస్తు అంటే పరిసరాల ప్రభావము, పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వీధి శివులు ఉంటే ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మూలలు యొక్క కటింగ్స్, కార్నర్ కటింగ్స్, మూలలు తెగిపోవడం కానీ పెరగడం కానీ జరిగితే దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా విదిశ, విదిశ అంటే విదిక్కులు అని తెలుగులో చెప్పుకుంటాము. ఒక సూర్యుడు తూర్పు నుండి కాకుండా ఆగ్నేయం నుండో ఈశాన్యం నుండో వస్తాడు, ఒక మూల నుండి అంటే డిగ్రీస్ అవుట్ అవుతాయి, అంటే కంపాస్ పెట్టి చూస్తే మూలల యొక్క శక్తి స్థాయిలు మారిపోతుంటాయి. ఒక దిక్కు 70%, ఒక దిక్కు 30%, ఒక దిక్కు 40%, ఒక దిక్కు 60% ఉంటాయి. దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వాస్తుపరంగా ఉన్న లేని ఇళ్ళని పడగొట్టి ఏ విధంగా సరిచేసుకోవచ్చు, ఉన్న కొన్ని పెద్ద పెద్ద కట్టడాలని పడగొట్టకుండా మనం సైంటిఫిక్ వాస్తు పద్ధతిలో కాస్మిక్ ఈ స్కానర్తో మనం స్కాన్ చేసుకొని ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా సరిచేసుకోవచ్చు. అదేవిధంగా భూమి యొక్క ఆకారం, పెద్ద పెద్ద వెంచర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, వాటిని పడగొట్టలేము, సరిచేయలేని పరిస్థితి. కానీ సైంటిఫిక్ వాస్తులో ఇది సాధ్యం, మనకి ఏ విధంగా సరిచేస్తాం. ప్రతిరోజు మీ ముందుకి వన్ మై జీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మీ ముందుకు నేను వస్తాను. ప్రతిరోజు వాస్తుపరమైన డౌట్ కానీ, మనిషి యొక్క ఆరా కానీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది, పర్సనల్ ఇయర్ ఏ విధంగా ఉంటుంది, మన ఇది ఇవన్నీ కాకుండా ఎటువంటి దోషం ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవచ్చు, బిల్లింగ్ని ఎట్లా అలైన్మెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీకు క్లుప్తంగా ఈ వన్ మై క్రియేటివ్ జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మీకు ఇంట్రొడ్యూస్ చేయడమే కాకుండా 100% మనం ఎనర్జీ లెవెల్స్ని ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకుందామో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇంతకుముందు అన్ని ఛానల్స్లో చూసుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అనుకున్నారు, ఏమనుకుంటారు, మీ కామెంట్స్ కూడా దీంట్లో పెడితే దానికి తగిన సమాధానం, మీ డౌట్స్కి కూడా నేను ఖచ్చితంగా, మీరు ఏమైనా సందేహాలు వస్తే నాకు చెప్పవచ్చు, నాకు కామెంట్స్లో పెట్టండి సందేహాలు, దానికి ఖచ్చితమైన ఆన్సర్ ఎట్లా, మీ ప్లాన్స్ పంపేయండి, ఇంటి ప్లాన్స్ దానికి ఏ విధంగా సరిచేసుకోవచ్చు, భూదోషం ఉంటే ఎట్లా సరిచేసుకోవచ్చు, వాస్తు దోషం ఉంటే ఎట్లా సరిచేసుకోవచ్చు, భూమి ఈ యొక్క స్థాయిలు, ఎనర్జీ లెవెల్స్, ఒక చవకబారిపోయిన భూమి ఎట్టది, ఒక బావుల మీద, గుంతల మీద, చెరువుల మీద నిర్మాణాలు చేయడం ఎట్లుంది. ఒకప్పుడు భూదోషం అంటే ఓన్లీ ఇక్కడ మట్టి ఏ విధంగా ఉంది, మట్టి బాగుందా, పలచగుందా, చవకబారిపోయిందా, లేకుంటే భూమి యొక్క శక్తి స్థాయిలు ఎట్లున్నాయి, లోపల ఏమైనా పడగొట్టినవి ఉన్నాయా, చిల్లు పెంకులు ఉన్నాయా అని ఆ మట్టి తొలగించి కొత్త మట్టి వేసుకొని నిర్మాణాలు చేసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి అది అటువంటిది లేదు. బావులు, గుంతలు, శ్మశానాలలో కూడా ఇల్లు కట్టేస్తున్నారు, డ్రైనేజ్ నాలాల మీద కూడా నిర్మాణాలు చేస్తారు. దానివల్ల, దాని ప్రభావం వల్ల కూడా ఈ అక్కడ నివసించే వారికి దీర్ఘకాలిక జబ్బులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అదే కాకుండా ఈ నాలాల మీద నిర్మాణమే కాకుండా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలోని
ఎక్కువ బోర్వెల్ చేయడము, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టడము, ట్రైన్ ట్రాక్స్ నిర్మించడం వల్ల భూమి లోపల పగుళ్ళు ఏర్పడి దాని నుండి వచ్చే రేడియేషన్, భూమి యొక్క శక్తి స్థాయిలు ఎట్లుంటాయి, ఈ రేడియేషన్ వల్ల ఎనర్జీ లెవెల్స్ ఎట్లా అన్బ్యాలెన్సింగ్ అవుతాయనేది అనేది మీకు ఈరోజు నేను ఇంట్రొడ్యూసింగ్ ఇస్తున్నాను. ప్రతిరోజు ఇటువంటి విషయం మీద ఏదో ఒకటి వాస్తుపరమైన డౌట్లు కానీ, ఇంట్లోని కానీ, ఈ నైసర్గిక వాస్తువులు కానీ, భూమి యొక్క శక్తి స్థాయిలో కానీ, విదిశలుగా ఉన్న స్థలంలో కానీ, మూలల యొక్క శక్తి స్థాయిలో కానీ, మనిషి యొక్క ఆరా ఎట్లా ఉంది, పర్సనల్ ఇయర్ ఎట్లుంది, మనిషి యొక్క సిగ్నేచర్, సిగ్నేచర్ అంటే సంతకం. ఒక బ్యాంకుకి మన ఓన్ అమౌంట్ ఉన్నప్పుడు కూడా మన సంతకం టాలీ కాకుండా మన డబ్బులు మనకి ఇవ్వడు, అంటే సిగ్నేచర్కి అంత వాల్యూ ఉంటుంది. భగవంతుడు ఎవరు తల రాసి పంపాడు, మన తల రాతను మనం రాసుకుంటాము, దాని ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉండాలి, వీటన్నిటి మీద కూడా మీకు ఖచ్చితమైన క్లియర్గా ఇస్తాను, ఖచ్చితమైన ఫలితాలు ఎట్లా చేసుకోవచ్చో చెప్తాను నేను. ఇవి కాకుండా ఎటు ఏ గ్రహానికి దోషం ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి, దాని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి, దశ దిశలు రెండు సరి చేసుకోవాలంటే వాస్తుపరమైన దోషాలను ఎట్లా సరి చేసుకోవాలో, మన యొక్క పర్సనల్గా ఉండే ఎనర్జీ లెవెల్స్ని ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకొని సక్సెస్ఫుల్ అవ్వాలనే దాని మీద ప్రతి ఒక్కరికి మా వన్ మై జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ తరఫున అందరికీ నేను ఈరోజు ఇంట్రొడ్యూస్ కోసం ఇస్తున్నాను. ప్రతిరోజు ఒక కొత్త ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాను. నేను కరాటే రాజు వాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని కూడా తెలిపితే దాని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దానికి కూడా ఖచ్చితంగా మీకు మంచి సమాధానం, మంచి రెమెడీస్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.